శ్రీకాకుళం జిల్లా కమ్మదూరు మండలం కరోనా కొరలు దాల్చుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాల పరిరక్షణ దృష్ట్యా ప్రతి ఆదివారం ప్రతి కిరాణా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయమని కిరాణాదారులకు సంఘం మండల అధ్యక్షుడు హనుమంతరాయుడు మీడియాకు చెప్పారు. ఈ మేరకు ఆయన స్థానిక కన్యక పరమేశ్వర స్వామి ఆలయం నందు మంగళవారం కిరాణాదారులతో కలిసి పాత్రికేయుల సమావేశం స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ ఆదేశానుసారం మరియు మా యొక్క వ్యాపార సంస్థ తరఫున ఈరోజు నుంచి ఉదయం 7 గంటల నుంచి ఇచ్చినటువంటి అంగళ్ళను సాయంత్రం 5 గంటల లోపల మూసేందుకు మీ నుంచి తీర్మానించడం అయినది. మరియు మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయన్నా? మా వ్యాపార సంఘంలో కనీసం 40-50 వరకు షాపులు ఉన్నాయి. వాటిలో వాష్ షాప్స్, ఎలక్ట్రికల్ షాప్స్, కిరాణా అంగళ్ళు ఉన్నాయి, ఆటోమొబైల్స్ ఉన్నాయి. మరియు వారంలో ఒక రోజు ఆదివారం రోజు స్వచ్ఛందంగా అసోసియేషన్ వారు బంద్ చేయాలని నిర్ణయించుకోవడం అనేది దాన్ని సంఘంలో తీర్మానిస్తూ మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఆదివారం నుంచి ఈ తీర్మానాన్ని అమలు చేసే దానికి మేమందరం ఒప్పుకొని ఈరోజు పత్రికాత్మకంగా మీకు తెలియజేస్తున్నాం. తెలిసే మొత్తం అన్ని ఊర్లకి సోపుతుంది ఖచ్చితంగా. కళ్యాణం వరకు తగ్గిస్తున్నారు, అనంతరం తగ్గిస్తున్నారు. మీరు ఇట్లా ఒప్పుకోవాల్సిందేనా? పొద్దున్న 6 చేసేది, 1 గంట వరకు పెట్టేది, మళ్ళీ 2 అవర్స్ వర్క్ చేసేది, సాయంత్రం మళ్ళీ చేసేది. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో నాటుసార స్థావరాలపై దాడి. జిల్లా ఎస్పీ శ్రీ సత్యసాయి బాబా మరియు ఎస్ఈబి జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రావు వారి ఆదేశాల మేరకు కమ్మదూరు మండల కేంద్రంలోని భీమినిగుంట రోడ్డు వెళ్లే దారిలో దక్షిణ వైపు గల వంక వద్ద కమ్మదూరు గ్రామానికి చెందిన ఎరుకల నాగరాజు అదుపులోకి తీసుకుని 400 లీటర్ల నాటుసార ఓటు ధ్వసం చేశారు. 10 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనపరుచుకున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ సత్యేష్ బాబు గారు మరియు సెట్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు నాటుసార స్థావరాలపై దాడులు కొనసాగించడంలో కమ్మదూరు పోలీసు వారు ముందుగా ఉంది. ఈరోజు మన కమ్మదూరు మండల కేంద్రానికి సమీపంలోని భీమనకుంట రోడ్డు వద్ద గల ఒక వంక వద్ద ఎరికల నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 400 లీటర్ల నాటుసార ఊటను ధ్వంసం చేసి 10 లీటర్లు నాటుసారాను స్వాధీనపరుచుకునగా అక్కడ నుండి ఇతని కుమారులైన ఎరికల బొమ్మయ్య మరియు ఎరికల అశోక్ అనేవారు తప్పించుకొని పోయినారు. వీరికోసం ఒక పోలీసు బృందాన్ని పట్టుకోవడానికి ఏర్పాటు చేయడమైనది. తర్వాత వీరు చేసినటువంటి నాటుసారాను కమ్మదూరు పట్టణంలో కొన్ని చోట్ల అమ్ముతున్నారని తెలిసి వారిపై కూడా నిఘా ఉంచినాము. వారిని కూడా త్వరలో
పట్టుకుంటాము. ఈ బృందం అనమాట, బృందం ఖచ్చితంగా వారిని పట్టుకొని వారిని కూడా కేసులో నమోదుపరిచి కోర్టుకు పంపడం జరుగుతుంది.